హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఉన్న శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే మనం ఈరోజు వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదే శ్రీకాళహస్తి టెంపుల్. ఈ టెంపుల్లో ఎక్కువగా రాహుకేతు పూజలు చేస్తూ ఉంటారు. రాహుకేతు పూజలు చేసుకునే వాళ్ళు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5:30కి టికెట్లు ఇస్తారు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా రాహుకేతు పూజలు చేయించుకునే వాళ్ళు నైట్ స్టే చేయడానికి శ్రీకాళహస్తిలో హోటల్స్ అయితే ఉంటాయి. ఇందులో స్టే చేసుకుని ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వచ్చి రాహుకేతు పూజకి పొద్దున్న అయితే టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్లో ఏ టైమింగ్ ఇస్తే ఆ టైమింగ్కి అయితే పూజకి వెళ్ళాలి. శ్రీకాళహస్తి టెంపుల్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అంటే సాలీడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జీవులకు శివుడు మోక్షాన్ని ప్రసాదించాడంట, అందుకనే ఈ ప్రాంతాన్ని శ్రీకాళహస్తి అని అంటారు. సప్తగోకులం, ఇక్కడ ఎవరైనా గోపూజ చేయించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి గోపూజ చేయించుకోవచ్చు. మనమైతే ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు లగేజ్ కౌంటర్ ఉంటుంది, లగేజ్కి మొబైల్స్కి. అక్కడైతే మన మొబైల్స్ లగేజ్ మన లగేజ్ ఏముందో అవన్నీ అక్కడ ఇచ్చేయాలి. లోపలికి అయితే మొబైల్స్ లగేజ్ ఎలవర్లేదు. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ మంది జనాలు ఇచ్చారు. దర్శనం కంప్లీట్ అవ్వడానికి 3 అవర్స్ అయితే టైం పట్టింది నాకైతే. మొబైల్ లోపలికి వెళ్ళలేదు కదా, అందుకనే లోపల వీడియో ఏం తీయలేదు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, పంచభూత లింగాల్లోని వాయులింగమే ఈ శ్రీకాళహస్తీశ్వర లింగం. ఈ దేవాలయం గర్భగుడిలో ఎటువంటి కిటికీలు కూడా లేవు, కొంచెం కూడా గాలి లోపలికి వెళ్ళదు, కానీ అక్కడ దీపాలు మాత్రం అలా ఊగుతూనే ఉంటాయంట. గర్భగుడిలో ఉన్న ఆ శివలింగం నుంచి గాలి వస్తుందంట, అదే ఈ శివలింగం ప్రత్యేకత. అన్ని శివలింగానికి అభిషేకం జరిగినట్టు ఇక్కడ జరగదంట, కేవలం కర్పూరంతో మాత్రమే అభిషేకం జరుగుతుందంట, అందుకనే ఈ శివలింగాన్ని కర్పూరలింగం అని అంటారు. మనం నెక్స్ట్ వెళ్ళబోయేది భక్త కన్నప్ప టెంపుల్కి వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ ఎక్కి మీదకి వెళ్ళాలి. కొండపైన అయితే ఆ టెంపుల్ ఉంటుంది, చాలా తక్కువే ఉంటాయి స్టెప్స్. పాపం ఈ పెద్దావిడ చాలా కష్టపడుతుంది స్టెప్స్ ఎక్కడానికి. అక్కడ రాళ్ళు చూసారా, రాయి పైన రాయి ఎలా పేర్చేసి ఉన్నాయి, అలా రాయి పైన రాయి పెట్టేసి 7 రాళ్ళు పెట్టాలంట, అలా పెడితే చాలా మంచిదంట. ఇప్పుడు సగం వరకు స్టెప్స్ ఎక్కాం, ఇంకో సగం ఉన్నాయి స్టెప్స్ ఎక్కడానికి. వ్యూ చూసారా ఇక్కడ నుంచి ఎలా ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కింద నుంచి మీద వరకు ఒక మినిమం ఒక 300 స్టెప్స్ అయినా ఉంటాయి. దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, అదే భక్త కన్నప్ప టెంపుల్. కన్నప్ప అనే వేటగాడికి ఇక్కడే ముక్తిని ప్రసాదించాడంట, అందుకనే ఈ టెంపుల్ని భక్త కన్నప్ప టెంపుల్ అని అంటారు. చూస్తున్నారు కదా, అదే శ్రీకాళహస్తి సిటీ. ఇక్కడ నుండి సిటీ చూడండి ఎలా ఉందో. శ్రీకాళహస్తి స్వర్ణముఖి రివర్, అది మొత్తం డ్రై అయిపోయింది వాటర్. అన్నీ వాటర్ అంతా ఫుల్గా ఉండేటప్పుడు ఉంటే భలే కనిపిస్తుంది అంతా, ఇప్పుడైతే వాటర్ ఫుల్గా మొత్తం డ్రై అయిపోయింది మొత్తం. అక్కడ కనిపిస్తుంది కదా శివుడు పార్వతి స్టాచ్యూ, ఈ మధ్యనే అది కట్టారు. ఇక్కడ నుంచి అయితే మనం అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది, మొత్తం కొండపై నుంచి నడిచి వెళ్ళాలి. దానికైతే రూట్ సపరేట్గా వేయలేదు ఏమి, ఈ మధ్యన కన్స్ట్రక్షన్స్ అయింది మొత్తం. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.